కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలామంది హీరోలకి డ్రీమ్ రోల్స్గా ఉంటాయి ఎప్పటికైనా సరే ఆయన పాత్రలో నటించాలి అబ్బా అవకాశం వస్తే బాగుండు అని ప్రతి నటుడికి కూడా కొన్ని కొన్ని అనిపిస్తూ ఉంటాయి కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళ జీవిత చరిత్రలు అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలే నిర్మిస్తూ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీల్లో వాళ్ళు ఎవరైతే హీరోగా అనుకుంటారో వాళ్ళు మాత్రమే నటిస్తారు కాబట్టి చాలామంది కోరికలు నెరవేరకుండా కళలు కళలుగానే ఉండిపోతూ ఉంటాయి కానీ తన మనసులో ఉన్న కోరికను నిజం చేసుకోవడానికి తానే నిర్మాతనై తన క్యారెక్టర్ని తానే డైరెక్ట్ చేసుకోబోతున్నాడు రితేష్ దేశ్ముఖ్ రితేష్ దేశ్ముఖ్ ఎవరో కాదు అందరికీ తెలుసు మన జెనీలియా గారి భర్త సో ఛత్రపతి శివాజీ గారి జయంతి ఫిబ్రవరి పంతొమ్మిది నమన్న ఉంటే ఆయన జై శివరాయి అని చెప్పుకుంటూ మహనీయుడి కథని అందరికీ అందించాలని కోరుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అతను చాలా గొప్ప నేత తన గురించి ప్రపంచానికి తెలియజేయాలి అఫ్ ఇంతకుముందు కూడా ఏ యానిమేషన్ రూపంలోనో కథల రూపంలోనో ఆయన మీద సినిమాలు కొన్ని కొన్ని వచ్చినప్పటికీ పూర్తి బయోపిక్ నేను తీయాలనుకుంటున్నాను పైగా నేనే నటించాలనుకుంటున్నాను దీనికి నేను దర్శకుడిని అని ప్రకటించుకున్నాడు రితేష్ దేశ్ముఖ్ ఆల్రెడీ దర్శకత్వం వహించాడు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వేద్ అనే సినిమా వచ్చింది మన మజిలీ జనిలి అందులో నటించింది కూడా ఆ సినిమా పెద్ద హిట్ సో దర్శకుడిగా తన రెండవ ప్రయత్నం ఇది ఇకపోతే దీనికి ట్విస్ట్ ఏంటంటే నిర్మాతగా జెనీలియే జనీలియా నిర్మాత పైగా రిలయన్స్ సన్ వాళ్ళతో వీళ్ళతో కొంచెం చేతులు కలిపి ఏదో రకంగా మొత్తానికి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం మనకేమో తెలియదు కానీ వచ్చే ఏడాది మాత్రం రిలీజ్ అవుతుంది అనే విషయం అయితే చెప్పేశారు సో ఆల్రెడీ ప్రారంభమైన షూటింగ్ అయితే జరుపుకుంటుంది కాకపోతే ఆయన జయంతి సందర్భంగా వీళ్ళు ప్రకటించుకుంటున్నారనే విషయం మనకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్